చెప్పమ్మ, దొరకడం లేదు. వారం రోజులైంది దొరకట్లేదు. అది లేక రాత్రి అంతా నిద్ర లేదు, ఏమీ లేదు. కళ్ళంట మంట మంట వస్తున్నాయి, నిద్ర లేదు, ఏమీ లేదు. మా లాంటి వాళ్ళు ఇంకా 4 రోజులు ఇలాగే ఉంటే పోతాం. మీకు ఏంటి దొరకడం లేదు? మందు. మీరు రోజుకి ఎంత తాగుతారు? ఏం దొరకట్లేదు. మా మూడు పిల్లలకి 2 క్వార్టర్లు, అదే అలవాటు అయిపోయింది. రాత్రి నా భోజనం అదే. అది లేక ఇప్పుడు కాళ్ళు చేతులు నొప్పి వస్తున్నాయి. ఇంకా 4 రోజులు ఇలాగే బంధం ఉంటే మేము పోతాం. ప్రభుత్వాన్ని ఏంటి కోరుకుంటున్నాం? బాగుండాలి అందరూ. కానీ మాకు చిన్నప్పటి నుంచి నేపాళ్ళు కదా, చిన్నప్పటి నుంచి అలవాటు. ఇప్పుడు కొత్తగా నేర్చుకోవడం కాదు, చిన్నప్పటి నుంచి అలవాటు. ఇవి అందరూ ఇంటింటి చేస్తారు, ఆడోళ్ళు మగోళ్ళు కలిసి వేసుకుంటారు. అవునమ్మా, మీకు ఇప్పుడు ఏంటి కావాలి? మన షాప్ తీయాలా? మీ దయ మరి తీస్తే అందరూ బతుకుతాం, కొద్దిగా ధైర్యం వస్తుంది, ఊపిరి వస్తుంది. మీకు రోజుకి ఎంత తాగేవారు ఇప్పుడు? అసలు అంటే మూడు పిల్లలకి 2 క్వార్టర్లే సార్, ఎక్కువ కాదు. ఇప్పుడు ఉందనేసి పొద్దున్నేసి సాయంకాలం వేసుకోవడం కాదు. ఉందని ఉందా లేకపోయినా డ్యూటీ డ్యూటీ, దాని టైం దాని టైం. అది వేసుకుంటే కొద్దిగా ధైర్యం వస్తుంది, మాట్లాడడానికి ఓపిక వస్తుంది, ఎక్కడ లేని ఫోర్సం వస్తుంది. మందు లేకపోవడం ఎలాంటి ఇబ్బంది పడుతుంది? కాళ్ళు చేతులు ఆడట్లేదు సరిగ్గా, ఎక్కడేమైపోతామో తెలియదు. ఇంకా 4 రోజులు ఇలాగే ఉంటే నిజంగానే పోతాం. మరి కరోనా ఉంది కదా, కరోనా షాపులు తీ కరోనా గురి అది వచ్చింది కాదు, బ్రహ్మ రాసిన రాత అది ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. అది మనుషుకు బ్రహ్మ, అది బ్రహ్మ అట్టుకెళ్ళినప్పుడు ఎలా అట్టుకెళ్ళిపోతారో తెలియదు. ఆ రోగం వచ్చినప్పుడు ఎలాగొస్తుందో ఎవరికి తెలియదు. పోయినోడు ఎలా పోతాడో తెలియదు. కానీ ఈ రోగం వచ్చింది, ఆ రోగం వచ్చింది, అన్ని దోషం, అది తప్పది. మీకు ఫైనల్గా ఏటు కావాలి? మీ మనకి మీరు మీ జనాలు ఏది ఇస్తే అదే సంతోషం మాకు. ఏ బ్రాండ్ మీరు? ఓసి. ఓసి.